ధనియాల్ పౌడర్ అయిపోయింది. రెగ్యులర్గా నాన్ వెజ్ అది ఇది ధనియాల్ పౌడర్ యూజ్ చేసేటట్టయితే కొట్టి పెట్టుకుంటే బాగుంటుంది. ఇంట్లో ఎవరు పిల్లలు లేరు, తినేవాళ్ళు లేరు, ఎక్కువ వాడము అంటే ఒక 1 వీక్ సరిపడా లేదా అవసరానికి కొట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం అయిపోయింది. కొట్టిన ఏమో వాడము, వాడే ఏమో కొట్టి ఉండవు. అదే సంగతి క్యాస్ట్ ఐరన్ది బాగా మందం బాండీలు ఉన్నాయి కదా, వాటిల్లో నా దగ్గర ఉన్నాయి, సార్ చూపిస్తా. ఇది కూర చేస్తాను పెట్టా చికెన్ చేయటానికి. సో దీంట్లోనే వేయించుకున్నా, కొంచెం లైట్గా మాడిపోకుండా సింబర్ ఎత్తుకొని వేయించుకోవాలి. చల్లారు పెట్టి మిక్సీ పౌడర్ వేసుకొని మెత్తగా ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకుంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇది కూడా చాలా హీట్ సస్టైన్ చేస్తుంది, మందం ఎక్కువ ఉంది కదా. క్యాస్ట్ ఐరన్ కూడా అంతే, వేడి పట్టేస్తుంది. మనం ఒక్క సెకండ్ మార్చిపోయినా తిప్పకపోయినా మొత్తం బొగ్గులైపోతాయి. హీట్ ఎక్కడమే ఆలస్యము, ఒకసారి హీట్ ఎక్కిందంటే ఇంకా ఆ హీట్ ఫుల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సిమ్లో పెట్టి తిప్పుతూ ఉంటే చాలా బాగా రోస్ట్ అవుతాయి. కొత్తిమీర కడిగి పెట్టాను, చికెన్ కడిగి పెట్టాను. మా బీన్ గాడికి ఒక పీస్ పక్కన పెట్టి వండాలి. ఇప్పుడు కుక్కర్ ఆన్ చేస్తున్నా. టమాటా రసం రెడీ అయింది. రసంలో రసం పౌడరు, ఇంకా ఇంట్లో చేసుకునే పౌడరు, బయట ఎన్టీఆర్ రసం పౌడర్ అవన్నీ వాడతారు. ఏమో నాకు అన్నీ తెచ్చి పెడితే రసం పౌడర్ గురించి ఎలా ఉంటుందో చేసేయాలని నేను ఇంట్లో చెయ్యను, వాడను. నీళ్ళ చారనుకుని అవుతారు అందరూ. మాకు టేస్ట్ ఇదే నచ్చుతుంది, ఇదే ఇష్టము. ఇప్పుడు ఇట్లాగే మనకి పలుచగా కావాలి ఎక్కువ అంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి, చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ పోసుకోవాలి. మరి చిక్కగా అవసరం అయితే పలుచుకోవాలి, ఇది కరెక్ట్గా ఉంది. ఇంకా ఒక గ్లాస్ పోస్తే ఫుల్ పలుచగలుగుతుంది. మన ఇష్టం టమాటాలు ఎన్ని వేసుకోవాలి, పులుపు ఎంత వేసుకోవాలి. అది కొత్తిమీర లేదనుకో టయానికి, దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ వస్తుంది, దాని కింద సరిపోతుంది. గ్యాస్ కుక్కర్ ఎంత ఉందో అంతే పెట్టాలి, ఎక్స్ట్రా పెట్టకూడదు. ఇంత పెట్టాలి, బయటకు వెళ్ళిపోకూడదు ఫ్లేమ్, గ్యాస్ వేస్ట్ అవుతుంది. ఓన్లీ గిన్నె సైజ్కి అడ్జస్ట్ చేయాలి, బాటమ్ సైజ్కి. అంతే స్టవ్ దగ్గర ఈ 4 బర్నర్స్ స్టవ్, ఈ గ్రూప్ రైస్ అప్పుడు ఏదో పెద్ద దీంతో కొనేసుకున్నాను. ప్లేట్ తీసుకొని ప్లేట్లో పోసేస్తా. ఇవి కూడా దీనికి ఇది ఉంటుంది కదా, దీనికి హీట్ తగిలేది ఊడిపోతుంది ఎక్కువ. మనం హై ఫ్లేమ్స్లో పెట్టి వండుతాం కదా, ఇది ఇచ్చారు కదా పట్టుకుంటానికి కాలకుండా. దీనికి ఇది అన్నిటికీ ఊడిపోయి బొడిగేలాగా అవుతాయి కదా. ఉండరా బాబు, ఈ గొడవ ఏంటి?